గుడ్ ఈవినింగ్ టు ఎవరీబడి. గ్రామ సచివాలయానికి సంబంధించి నేను మీకు ఒక చిన్న వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ప్రధానంగా ప్రాథమికమైన విషయాలను మీకు తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మీకు గ్రామ సచివాలయంలో ఉండేటువంటి పోస్టులకు అప్లై చేసే విధానం, ఏ పోస్టుకి ఏ సిలబస్ ఉంది అని తెలియజేయడం జరుగుతుంది. దీని తర్వాత కూడా మనం అసలు ఇక్కడ ఉండేటటువంటి సిలబస్ను ఒకసారిగా మనం పరిశీలన చేస్తే, ఏ వీడియో ఇది ఈ సిలబస్ ఆధారంగా చేసుకుని ఏ పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు. మరి అంతకన్నా ముందుగా మీకు ఒక విషయం చెప్పి మనం సిలబస్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వచ్చేటువంటి సాధారణమైనటువంటి ప్రశ్న, సమయం చాలా తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నాకు తెలిసినంత వరకు ఎవరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గతంలో మీరు కానీ గమనించినట్లయితే ఇన్ని పోస్టులు ఎప్పుడూ రాలా, ఇది యుగానికి ఒక నోటిఫికేషన్గా మనం భావించాలి. అత్యధికమైనటువంటి ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావించుకుని ఈ సదావకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో మనం కానీ చూసినట్లయితే పోస్టుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల అందరికీ ప్రిపరేషన్ స్థాయి ఒకేసారి నుంచి ప్రారంభం కావడం వల్ల మనం ఏది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఎన్ని పనులున్నా వాటినన్నింటినీ ఈ ఒక్క 35 రోజులు, ఈ రోజు నుంచి మనకు కల్పించినటువంటి ఒక 35 రోజులు సక్రమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని రోజుకి ఒక 15 నుంచి 16 గంటల సమయాన్ని కానీ కేటాయించుకోగలిగితే సక్సెస్ రేట్ మనకే రావడం జరుగుతుంది. దీంట్లో అతి ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏమంటే, ఏ రోజు చదివినటువంటి అంశాన్ని అదే రోజు మనం పరీక్షించుకోవాలి. మీకు తెలుసు ఇక్కడ తిరుపతి శ్రీపురంలో మీకు ప్రతిరోజు నిర్వహించేటటువంటి డైలీ టెస్ట్తో పాటు మీకు మార్కులను ర్యాంకులను స్వయంగా ప్రకటించడానికి కారణం ఏమంటే, మనం ఎక్కడున్నామో తెలిస్తే, మన స్థాయి మనకు తెలిస్తే ఎదుటి వాళ్ళను మనం అంచనా వేయడానికి అవకాశం ఉండొచ్చు. ఇంత భారీ నోటిఫికేషన్ కోసం ఈ మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రత్యర్థిని మనం ఓడించడం, ఉద్యోగాన్ని సాధించడం కష్టతరం అవుతున్న విషయాన్ని గుర్తుంచుకొని మీకు మీరే సాటి, మీకెవరూ లేరు పోటీ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించండి. మీకు ఎటువంటి అవరోధాలు ఉండవు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉండేటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే కామన్గా ఉండేటటువంటి కొన్ని విభాగాలను మనం పరిశీలన చేస్తాం. అంటే గ్రామ సచివాలయానికి సంబంధించి మనకు ఎన్ని ప్రశ్న పత్రాలు మనకు వెలువడతాయి, ఎగ్జామినేషన్ లో ఎన్ని ప్రశ్న పత్రాలు మనకు కనిపిస్తాయి అని ఒకసారిగా ఆలోచన చేస్తే, ఈ కామన్గా ఉండేటటువంటి ఈ 4 పోస్టులకు ఒక ప్రశ్న పత్రం రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ పోస్ట్ అండర్ కేటగిరీ 2లో గ్రూప్ ఏ కింద ఈ 2 పోస్టులకి మరొక ప్రశ్న పత్రం రావడం జరుగుతుంది. గ్రూప్ బిలో మరొక 2 ప్రశ్నపత్రాలు 2 ప్రశ్నలకు, అంటే ఈ 2 రకాలైనటువంటి ఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఒక ప్రశ్న పత్రం రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కేటగిరీ 3లో ఈ 11 ప్రశ్న పత్రాలు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక 11 రకాలైనటువంటి ప్రశ్న పత్రాలు, ఇక్కడ ఒకటి 13, ఇక్కడ ఒకటి, అంటే 14 రకాలైనటువంటి ప్రశ్న పత్రాలు మనకు తయారు కావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం దాన్ని గమనించినట్లయితే ఓటీపీఆర్ ని మనం రెడీ చేసుకున్న తర్వాత అప్లై చేసే క్రమంలో మనకు ఈ 4 కేటగిరీలకు ఒకే రకమైనటువంటి సిలబస్ రావడం మనం గమనిస్తాం. అంటే ఒకసారి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1, 2, 3, 4 పోస్టులకు ఒకే రకమైన ప్రశ్న పత్రం ఉంటుంది అని మీరు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందులో మొదటిగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, అదే రకంగా మహిళా పోలీస్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, 3వది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, 4వది వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఈ 4 విభాగాలకు ఒక ప్రశ్న పత్రం మాత్రం వస్తుంది. ఈ 4 విభాగాలకు సంబంధించి వచ్చేటటువంటి ఒక ప్రశ్న పత్రం 150 మార్కులతో కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే ప్రయారిటీని ఆధారంగా మనకు ఉద్యోగాన్ని కేటాయించడం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి నిర్దేశించుకోవచ్చు. మరి 2వ విషయాన్ని కనుక వచ్చినట్లయితే మోస్ట్ అండర్ కేటగిరీ 2లో గ్రూప్ ఏ కింద కామన్ ఎగ్జామినేషన్ జరగడానికి 2 ఉన్నాయి. 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్, 1 2వది వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 1. అవి కాకుండా గ్రూప్ బి కింద మనకు ఈ 2 కలిపి ఒక ప్రశ్న పత్రం రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ బి లో మనం చూసుకున్నట్లయితే అందరూ ఎక్కువ మంది హోప్స్ కలిగి ఉండేటటువంటి ప్రధానమైన అంశం ఏమంటే అత్యధికులు ఎదురు చూసినటువంటి అంశము విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఈ ఒక్క ఉద్యోగం కోసం కొన్ని 100,000 మంది ఎదురు చూశారు. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి ఉద్యోగాల్లో మనం చూస్తే ఈ ఒక్క ఉద్యోగానికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
కాకపోతే ఇప్పుడు కల్పించినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే పదో తరగతితో పాటు ఐటీలో ఉండే సివిల్ విభాగానికి కూడా మనం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడం దృష్ట్యా ఇంటర్మీడియట్ వాళ్లకు డిగ్రీ వాళ్లకు ఇది అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఇది కొంతవరకు బాధాకరమైన విషయంగా మనం భావించుకోవాలి. కాబట్టి ఈ రెండింటికి కొంతవరకు డిగ్రీతో సంబంధం లేకుండా ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఉండడం మనం కొంతవరకు గమనిస్తాం. దీంట్లో ఉండేటువంటి అంశం ఆ తర్వాత ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం చూసినట్లయితే కేటగిరీ 3లో విలేజ్ అగ్రికల్చర్ తీసుకున్నా, హార్టికల్చర్ తీసుకున్నా, ఫిషరీస్ తీసుకున్నా, పంచాయతీ సెక్రటరీ గ్రోత్ ఫీల్డ్ డిజిటల్ అసిస్టెంట్ తీసుకున్నా, వార్డు శానిటేషన్ తీసుకున్నా, ప్లానింగ్ అండ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నా, హస్బెండరీ తీసుకున్నా, ఏఎన్ఎం తీసుకున్నా, ఇక్కడ వార్డు ఎగ్జిబిషన్ తీసుకున్నా, ఇవన్నిటికీ కూడా మనం కనుక గమనించినట్లయితే ప్రతి దానికి ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఇవ్వడం, ఆ సిలబస్ ఆధారంగా చూసుకున్నప్పుడు పార్టీ ఏలో ఒక ప్రశ్న పత్రాన్ని, పార్టీ 2లో మరొక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతి దానికి ఒక్కొక్క ప్రశ్న పత్రాన్ని చూడవచ్చు. కాకపోతే వీటికి అన్నిటికి కూడా జనరల్ స్టడీస్ అనేటువంటి ఒక విభాగం ఉండడం మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. మరి అందరూ ఎదురు చూసేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి ఎక్కువ కామన్ డిగ్రీగా ఉండేటటువంటి ప్రతి విద్యార్థి అద్భుతంగా ఉపయోగించుకునేటటువంటి ఉద్యోగాలు 4. దాదాపుగా ఈ ఉద్యోగాలు మనం కానీ చూసుకుంటే మనం రాష్ట్రం మొత్తంలో మనం కానీ పరిశీలన చేస్తే చాలా రకాలైనటువంటి ఈ 4 రకాలైనటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయడం మనం గమనిస్తాం. ఇందులో ఒక చిత్తూరు జిల్లాకు మాత్రం తీసుకోగలిగితే 3,300 కన్నా ఎక్కువ ఉద్యోగాలు రావడం మనం సంతోషదగ్గమైన విషయంగా మనం గమనించాం. ఇందులో పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన, మహిళా పోలీసులకు సంబంధించిన, ఆ తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించిన, ఆ తర్వాత వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ తీసుకున్న పార్టీ ఏ అండ్ పార్టీ బిలో ఉండేటటువంటి సిలబస్ కీలకం. మీరు మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, ఇక్కడ కేవలం అందరికీ 35 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 35 రోజుల్లో ప్రిపరేషన్ విధానం చాలా చాలా ముఖ్యం. మీరు అనుకున్నట్లుగా ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఉద్యోగాలు సాధించేశారు, ఇప్పుడు మీరు కూడా ఉద్యోగాలు సాధిస్తారు. దాంట్లో ఏమాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికోసం ప్రత్యేకంగా మనం చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మెళుకులతో మనం కానీ ఫాలో అయితే ఈజీగా మనం జాబ్ పొందొచ్చు. ఒకసారి గమనిద్దాం, పార్టీ ఏలో గమనిద్దాం. పార్టీ ఏలో అతి ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు, అతి ప్రధానమైన టాపిక్ గా ఏదవుతుందంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ అనేటువంటిది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తో కూడుకున్నటువంటి ఈ పార్టీ ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఒక విద్యార్థిలో ఉండేటువంటి సాధారణమైనటువంటి పరిజ్ఞానాన్ని పరిశీలించేటటువంటి జనరల్ ఇంగ్లీష్ ను కొంతవరకు తెచ్చేస్తాడు. కాకపోతే దీన్ని ఇబ్బంది పడేటట్టుగా ప్రశ్నలు అనేది ఉండదు. జనరల్ ఇంగ్లీష్ లో సాధారణమైనటువంటి గ్రామర్ కు సంబంధించిన విషయాలు మాత్రం ఉంటాయని గమనించండి. ఆ తర్వాత మనం గమనిస్తే కాంప్రహెన్షన్ లో ఉండేటువంటి అంశాలు, ఈ కాంప్రహెన్షన్ లో తెలుగు ఇంగ్లీష్ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది ఎక్కువగా దీనిపైన స్ట్రెస్ పెట్టాల్సినటువంటి అవకాశం లేదు. ఈ పాత్ర ఎక్కువ ప్రాధాన్యత ఈ 2 అంశాలు మాత్రమే ఉంటాయనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా రాబోయేటటువంటి కాలంలో కంప్యూటర్ పైన ఎక్కువ అవగాహన ప్రతి విద్యార్థికి అవసరమని వచ్చే విధంగా కంప్యూటర్ పైన ఉండేటువంటి సాధారణమైన బేసిక్స్ లో ఉండేటువంటి అంశాలు ఇందులో వస్తాయి. దీనికోసం మనం కొంతవరకు సంసిద్ధంగా కలిగి ఉండాలి. దీనికోసం ప్రత్యేక సర్టిఫికేట్ కోర్స్ అయితే ఏది అవసరం లేదు, కానీ సాధారణంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేటట్టుగా చూసుకోగలగాలి. ఆ తర్వాత అతి ప్రధానమైన అంశము కరెంట్ అఫేర్స్. ఇది దేని కలిగి ఉంటుంది అంటే స్థానికంగాను, రాష్ట్ర పరంగాను, జాతీయ పరంగాను, అంతర్జాతీయ పరంగాను ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతి ప్రాథమికమైన అంశాలు మనకు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చంద్రయాన్2 తీసుకున్నా దీనిపై విట్టలేకుండా ప్రశ్న పత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నానో టెక్నాలజీ తీసుకున్నా, టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నా, దీంట్లో ఈ 2 మిళితమై ఉంటాయి. ఇది ప్రత్యేకంగా విడగొట్టాల్సిన అవసరం ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా కరెంట్ అఫేర్స్ లో భాగంగా ఉంటాయి. దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అత్యధికమైనటువంటి ప్రాధాన్యత బడ్జెట్ కూడా ఇవ్వాలి అనే విషయాన్ని మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా మనం చివరిగా చూస్తే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ అనేటువంటి అంశాలు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ కూడా పార్టీ ఏలో మనకు 75 మార్కులు ఉండేటువంటి అంశం. ఇందులో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంతవరకు ఇబ్బందిగా గురయ్యేటటువంటి అంశము మనం చూస్తే అర్థమెటిక్ అంటే కొంచెం దీనిపైన కొంచెం జాగ్రత్త వస్తే మనం కొంతవరకు తీసుకోవచ్చు. మరి పార్టీ 2 ఒకసారి మనం గమనిద్దాం. ఇందులో కొత్త అంశాలన్నీ ఏమి లేవు. ఇంతకు ముందు పంచాయతీ సెక్రటరీకి కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ కూడా చాలా సులభమైన అంశాలుగా మనం గమనించవచ్చు. ఇందులో మొదటిది భారత జాతీయ సాంప్రదాయాల పరంపర, సివిలైజేషన్ ప్రోగ్రెస్. ఇందులో మనం గమనించినట్లయితే సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా పాలిటిక్ రిలేటెడ్ గా కొన్ని రకాలైన ప్రశ్నలు రావచ్చు.
భారత రాజ్యాంగం అన్నట్టు తర్వాత భారత రాజ్యాంగంలో మనంగా తీసుకున్నట్లయితే 73వ రాజ్యాంగ సవరణ దానికి 2 ముఖ్యమైనటువంటి భావనలు, కీలకమైనటువంటి అంశాలు, ఈ 72, 73 ఉండేటువంటి అంశాలను ఎక్కువగా ప్రాధాన్యత తీసుకోవాలి. అదే రకంగా మనంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలపైన కొంచెం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనం పూర్తిగా మనం చూసుకోవాలనుకుంటే దాదాపుగా 3 సమయం కూడా సరిపోదు. అయితే ఇప్పుడున్న సమయాన్ని మనం వేరేజ్ వేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. దీంతో పాటు సమాజం, సామాజిక శాస్త్రము, భౌగోళిక పరమైనటువంటి అంశాలు, జాగ్రఫీలో మనం తీసుకున్నట్లయితే ఫిజికల్ జాగ్రఫీ, భౌగోళిక పరమైనటువంటి అంశాలు, భారతీయ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు మనం ప్రాధాన్యతంగా తీసుకోవాలి. దీంతో పాటు అతి ముఖ్యంగా మనం ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉండేటటువంటి ప్రతి క్లాస్ పైన కొంతవరకు అవగాహన కలిగి ఉండాలి. అది మనకు ఎంతగానో ఉపయోగపడేటట్టుగా మనం గమనించాలి. దీంతో పాటు మనం చూస్తే సుస్థిర అభివృద్ధిలో ఉండేటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పథకాలు, దీంతో పాటు అతి ప్రాథమికమైన అతి ప్రధానంగా సంతరించుకునేటటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమంటే నవరత్నాలతో కూడుకున్నటువంటి అన్ని రకాలైన పథకాలపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 75 మార్కులు ఈ 4 కేటగిరీలో ఉండేటువంటి పోస్టులకు ఒకే రకమైన సిలబస్ కలిగి ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. దీనికి ప్రాధాన్యత ఇచ్చుకొని 35 రోజుకి 16-18 గంటలు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలంటే కనీసం 15 గంటల సేపు మనం కూర్చోవచ్చు. ఎక్కువ టైం పెట్టుకుని మనం ప్లాన్ చేసుకున్నప్పుడు 1 గంట వేస్ట్ అయినా కూడా పర్లేదు. మనకి ఎన్ని పనులైనా ఉన్నా సరే వాటిని అన్నింటినీ కనుక పక్కన పెట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక కూర్చొని చేసుకోగలిగితే ఎందుకు మనకు ఉద్యోగం రాదు? ఈ 35 35 సంవత్సరాలుగా మనం భావించుకున్నాం. ఈ 35 సంవత్సరాల్లో మనం చేసే పని ఈ కేవలం 35 రోజుల్లో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ గురించి ఇప్పుడు ఆలోచన చేసే పరిస్థితుల్లో మనం లేదు కాబట్టి ఉన్న సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఉండేటట్టు 2 పార్టీల్లో కామన్ గా ఎందుకు మనకు ఉద్యోగం రాదు అనే విషయాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు చాలా సులభం అనేటువంటి ఫీలింగ్ మనకు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ విషయాలన్నింటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. తదుపరి వీడియోలో తక్కువ సమయంలో ఉన్న సిలబస్ ని ఏ రకంగా మనం కుదించుకుని చదువుకోవడానికి అవకాశం ఉందో దాన్ని మనం పరిశీలన చేయడానికి అవకాశం చూద్దాం. అంతవరకు 3వ వీడియోని ఈ వీడియోని ఒకసారి గమనించండి. 3వ వీడియో త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.